నమస్తే, వెల్కమ్ టు ఏడి షో. నేను మీ అమోక్ దేశపతి. చాప కింద నీరులా నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ఒక రకమైన మాఫియా. వారి ముఖాల్లో కనిపించే ఆకలి, అమాయకత్వం అబద్ధమై ఉండొచ్చు కూడా. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే భయానక నేర సామ్రాజ్యం విస్తరించి ఉంది. బయటి ప్రపంచానికి కనిపించని చాలా పెద్ద ప్రమాదం భిక్షాటన. దేశంలో చాప కింద నీరులా నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ఒక రకమైన మాఫియా. చేతులు చాపి భిక్షం అడుగుతూ రోడ్డు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనిపిస్తారు. గుడులు, మసీదులు, చర్చిల ముందు కనిపిస్తారు. మార్కెట్లు, హోటళ్ళు, పార్కులు, ఇట్లా రద్దీ ఉన్న ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు అమాయకంగా. కానీ వారి ముఖాల్లో కనిపించే ఆకలి, అమాయకత్వం అబద్ధమై ఉండొచ్చు కూడా. భిక్షం అడిగిన ప్రతి ఒక్కరూ కడుపు కాలుతున్న వాడే అనుకోవటం ముమ్మాటికి తప్పని చెప్తున్నాయి ఇటీవలి కొన్ని సర్వేలు. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాల ప్రకారం భారతదేశంలో భిక్షాటన చేసే వాళ్ల సంఖ్య 400,000 పైమాటే. కాళ్ళు చేతులు లేని అవిటి వాళ్ళు, పని చేయలేనంత వయసు మీద పడిన ముసలి వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తే అయ్యో పాపం అనిపించి దానం చేస్తాం. కానీ కంటికి కనిపించని కోణాలు భిక్షగాళ్ల వెనుక అనేకమున్నాయన్న విషయం ఎవ్వరికీ తెలియదు. బెగ్గింగ్ మాఫియా వెనుక హ్యూమన్ ట్రాఫికింగ్ అనే భయానక నేర సామ్రాజ్యం విస్తరించి ఉంది. అభము, శుభము తెలియని పిల్లలను కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు తరలించి వారి చేత భిక్షమెత్తించి కోట్లు కూడబెడుతున్నారు కొంతమంది. కేవలం భిక్షమెత్తించడానికే చాలామంది పిల్లలను అమ్మ నాన్నలకు దూరం చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారంటే అది ఎంత దారుణం. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. పేరుకు ఎత్తుకెళ్ళిపోవడమే అయినా దీని తర్వాత జరిగే ఘోరాలు తెలుసుకుంటే భయమేస్తుంది. ఆడపిల్లల చేత వ్యభిచారం చేయించడం, చిన్న పిల్లల చేత భిక్షాటన చేయించడం, ఆరోగ్యంగా ఉన్న పిల్లల నుంచి అవయవాలు తీసేసి బ్లాక్ మార్కెట్లలో అమ్ముకోవడం, డ్రగ్స్ స్మగ్లర్లుగా మార్చేయడం, శాశ్వతంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లేబర్ పని లేదా క్లీనింగ్ వంటి పనులు చేయించడం, ఫార్మా కంపెనీలు కొత్తగా తయారు చేసిన మందులు మనుషుల మీద ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి చేసే క్లినికల్ ట్రయల్స్ కోసం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. పిల్లలను ఎత్తుకెళ్లి దిక్కుమొక్కు లేకుండా చేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు నేరగాళ్ళు. వీధుల్లో తిరిగే వాళ్ళను కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా వదిలిపెట్టడం లేదు. బయటకు కనిపించని మరో కోణం హ్యూమన్ ట్రాఫికింగ్లో ఏమిటంటే వీధుల్లో తిరిగే అనాథ పిల్లలను ఎత్తుకెళ్లి వాళ్లను సంఘ విద్రోహ శక్తులుగా మార్చడం. సాధారణంగా వీధుల్లో అనాథలుగా భిక్షమెత్తుకుంటూ తిరిగే వాళ్ళ ఆలోచన విధానం సంఘానికి అనుకూలంగా ఏమాత్రం ఉండదు. ఈ దేశం నాకేం చేసింది, నేనెందుకు దేశం కోసం పనిచేయాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన పద్ధతి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారిని దేశానికి వ్యతిరేకంగా పనిచేసేలా రెచ్చగొట్టడం ఎంతో తేలికైన పని. ఇలాంటి వాళ్ళే తీవ్రవాద భావజలానికి చాలా తేలికగా ఆకర్షితులవుతారు. ఫలితంగా ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశంలోనే పెరిగి, ఈ దేశానికి ద్రోహం చేయడానికి సిద్ధపడతారు. ఇది బయటి ప్రపంచానికి కనిపించని చాలా పెద్ద ప్రమాదం. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా వీధి బాలులతో ఉన్న ప్రమాదమే. స్వయంగా ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థలు వీళ్ళను అక్కున చేర్చుకోవడం ద్వారా వాళ్లకు మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మంచి చేసిన వాళ్ళవుతారు. నిజానికి వీధి బాలల అంశం ప్రభుత్వానికి ఒక సవాలు వంటిది. మన దేశంలో దీనిపై చట్టాలు కూడా ఉన్నాయి. Article 23 ప్రకారం పిల్లలను వారికి ఇష్టం లేకుండా తీసుకెళ్లి బలవంతంగా పనిచేయించుకోవడం నేరం. పిల్లలు వీధుల్లో భిక్షమెత్తుకోవడంపై భారతదేశంలో జాతీయ చట్టం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో రోడ్లపై భిక్షమెత్తుకోవడం నేరంగానే పరిగణించబడుతోంది. BBPA చట్టంలోని Section 5/5 ప్రకారం ఒకసారి ఏదైనా సంస్థకు అప్పగించబడిన పిల్లలు మళ్లీ రోడ్లపైకి వచ్చి భిక్షమెత్తుకోవడం శిక్షార్హమైన నేరం. ఇందుకు 3 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. BBPA చట్టం ప్రకారం 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలురు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలు ఏదైనా సంస్థకు అప్పగించబడిన తర్వాత మళ్లీ వీధుల్లో భిక్షాటన చేస్తే వాళ్ళను కోర్టు విచారించి తగిన శిక్ష విధిస్తుంది. కానీ ఈ చట్టాలు పేరుకే ఉన్నాయే తప్ప ఎక్కడా సక్రమంగా వీటి అమలు జరగడం లేదని చెప్పాలి. నిజానికి ఈ చట్టాల అమలు అనేది చాలా కష్టసాధ్యమైన పని. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఎంతమందిని కోర్టులు విచారించగలవు, ఎంతమందికి శిక్ష విధించి జైల్లో ఉంచగలవు? కాబట్టే స్ట్రీట్ చిల్డ్రన్ మరియు బెగ్గింగ్ అనేది మన దేశంలో కట్టడి చేయలేనంతగా విస్తరించిపోయాయి. బెగ్గింగ్లో మరో ఆసక్తికర కోణం ఏంటంటే చాలామంది కష్టపడి పనిచేసే వారి కంటే కూడా భిక్షమెత్తుకునే వాళ్ళ రోజువారీ సంపాదన చాలా ఎక్కువ. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కేవలం వీధుల్లో అడుక్కుని కోట్లు సంపాదించిన వారి చరిత్రలు మన దేశంలో మనం ఇప్పటికీ ఎన్నో విన్నాం, వింటూనే ఉన్నాం. ముంబైలో భిక్షమెత్తుకొని భరత్ జైన్ అని 54 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆస్తి విలువ 7.5 కోట్లు,
సుమారు 40 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్న భరత్ జైన్ రోజువారీ ఆదాయం 2500కు పైమాటే. ఇలా అడుక్కొని సంపాదించిన సొమ్ముతో భరత్ జైన్ ముంబైలోని పరేల్లో 2 సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనడమే కాకుండా వ్యాపారం కూడా చేస్తున్నాడంటే ముంబైలో ముష్టెత్తుకోవడం అంత లాభసాటి పని ఇంకోటి లేదనిపిస్తుంది. ఇదే ముంబైకి చెందిన మరో మహిళ, అదే భిక్షగత్తె, నెల ఆదాయం 36,000కు పైనే. విధుల్లో చేయి చాచి అడుక్కుంటే అంత సంపాదించే అవకాశం ఉండటం కూడా బెగ్గింగ్ సంస్కృతి పెరగడానికి ఒక కారణం. మాసిన బట్టలతో అమాయకమైన ముఖాలతో ఆకలేస్తుందంటూ అడుక్కునే వారి నిజ జీవితం మన కంటి ముందు ఉన్న దానికంటే ఎంతో భిన్నం. ఇలా సంపాదనకు రుచిమరిగిన వాళ్ళు ఎంత సంపాదించినా ఒళ్ళు వంచి పనిచేయాలని కానీ ఏదైనా వ్యాపారం చేయాలని కానీ అనుకోరు. రోడ్డు మీదకి వెళ్ళి చేయి చాచి యాచిస్తే సునాయాసంగా వచ్చిపడే సొమ్మును వదులుకొని ఒళ్ళు వంచి పనిచేయాలని ఎవరు మాత్రం అనుకుంటారు? సంపాదన విషయం పక్కన పెడితే ఏ బాధ్యత లేకుండా రోడ్లపై తిరిగే వారితో ఎప్పటికైనా సంఘానికి, దేశానికి ప్రమాదమే. రాత్రి వేళల్లో జరిగే నేరాలు చాలా వరకు ఇలాంటి వారి వల్లే జరుగుతూ ఉంటాయి. మన దేశంలో రోడ్లపై భిక్షాటన చేసే వారిలో 34.5% మంది 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసులే. 13.97% మంది భిక్షగల వయసు 15 నుంచి 19 సంవత్సరాల్లోపే. ఈ వయసులో వారి మనసులను మార్చడం చాలా చాలా తేలిక. వారి ఆలోచనలు స్వాధీనం చేసుకుని వారి చేత కావాల్సిన పని చేయించుకోవడానికి ఇది సరైన వయసు. ఇదే సంఘ విద్రోహ శక్తులకు కలిసొచ్చే అతిపెద్ద అంశం. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది స్ట్రీట్ చిల్డ్రన్ను అక్కడ చేర్చుకొని వారికి ఏదో ఒక దారి చూపిస్తుంది. సో ఇది ఒక వైపు అయితే, మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక కనిపించకుండా పోతున్నారు. వారిలో 1% మంది శాశ్వతంగా ఆచూకీ కోల్పోయిన కేసులే. అధికారిక లెక్కల ప్రకారమే మన దేశంలో భిక్షాటన చేసే పిల్లల సంఖ్య 3 లక్షలకు పైమాటే. మన దేశంలో అత్యధికంగా సుమారు 82,000 మంది బెగ్గర్లతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా 65,835 మంది బెగ్గర్లతో ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఉన్నాయి. వివిధ పరిస్థితుల వల్ల ఇంటిని వదిలి వెళ్ళిపోవడం ఒక కోణమైతే, టార్గెటెడ్గా పిల్లలను అపహరించి బ్లాక్ మార్కెట్కు అమ్మేయడం మరో కోణం. పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని డ్రగ్ పెడ్లర్స్గానో బెగ్గర్లుగానో మార్చేసే మాఫియా ప్రస్తుతం మన దేశంలో కంట్రోల్ చేయలేని స్థాయిలో విస్తరిస్తోంది. ఇది ఇక్కడితో ఆగకుండా టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేసే ఇండస్ట్రీగా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా పరిణామం చెందుతోంది. మతం, దేవుడు ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళు పుట్టింది రోడ్లపైకి వచ్చిందే తీవ్రవాదులుగా మారేందుకు అన్నట్టుగా వాళ్ళ మెదళ్లను మార్చేస్తున్నారు. చేతికి కత్తులు, తుపాకులు ఇచ్చి యుద్ధం పేరుతో దేశం మీదకి ఉసిగొలుపుతున్నారు. శత్రువుతో పోరాటం కష్టమైన పని, కానీ బయటి శత్రువు కంటే లోపలి శత్రువును ఆపడం మరింత కష్టం. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఈ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయకపోతే భవిష్యత్తులో దేశం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నది కఠినమైన వాస్తవం. దయచేసి ప్రభుత్వాలు ఈ రకంగా దృష్టి పెట్టాలి. అప్పుడెప్పుడో ఇవాంకా ట్రంప్ మన దేశానికి వస్తున్నప్పుడు, మన తెలంగాణ హైదరాబాద్కు వస్తున్నప్పుడు కేటీఆర్ గారు దాదాపుగా రోడ్డుకు ఇరువైపులా ఎక్కడా కూడా ఈ బెగ్గర్స్ కనపడకుండా తెరలు కట్టేశారు. సో బయటి ప్రపంచానికి, మన దాంట్లో మన దేశంలో ఉండేవాళ్ళు అడుక్కునే వాళ్ళని చూస్తే మనకి ఒక నామూషిలా మనం ఫీల్ అవుతున్నప్పుడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి అదే కష్టమైనా సరే పని చేయించగలిగితే వాళ్ళకి ఓ పని వస్తుంది, ఎట్ ది సేమ్ టైం మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ తీరుతాయి. దీనిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది. ఇది చాలా చిన్న సమస్యగా కనబడుతుండొచ్చు, కానీ ఒక బాబు కానీ ఒక పాప కానీ ఒక ఇంట్లో నుంచి ఎవరైనా ఎత్తుకెళ్ళి బయటకు వెళ్తే వాళ్ళ పెయిన్, ఎట్ ది సేమ్ టైం ఈ సమాజానికి నష్టం, రెండు కూడా మనం ఊహించలేని స్థితిలో ఉంటాయి. జై హింద్. మేరా భారత్ మహాన్. శత్రుముఖల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.